తెలంగాణ అధికార పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరు? ఏప్రిల్లో రాజ్యసభలో తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న ఆ ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాకపోయినా రాష్ట్ర శాసనసభలో టీఆర్ఎస్ కు ఉన్న బలం కారణంగా ఆ రెండు స్థానాలు అధికార పార్టీకే దక్కనున్నాయనే టెన్షన్ మొదలైంది గులాబీ నేతలకు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో త్వరలో ఖాళీ కానున్న రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయనే చర్చ అధికార పార్టీలో హీట్ పెంచుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 7, ఆంధ్రప్రదేశ్కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించారు. తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోటాలో వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 7 ఏప్రిల్ 9 ఆరుగురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. అందులో 2 తెలంగాణకు చెందినవి కాక 4 ఏపీకి చెందినవి. తెలంగాణ నుంచి గరిగ పార్టీ కేవీపీ పదవి విరమణ చేయనున్నారు. ఏపీ కోటాలో ఉన్న కేకే కూడా అదే రోజు పదవి విరమణ చేయనున్నారు. తెలంగాణ నుంచి పదవి విరమణ చేస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ కు చెందిన వారు కాదు. అయినా రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలంతో ఆ రెండు స్థానాలు టీఆర్ఎస్ కు దక్కనున్నాయి. అందులో ఒకటి మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో సీటు ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తి రేపుతోంది. అయితే ఈసారి కూడా తనని కంటిన్యూ చేస్తారని కేకే ధీమాగా ఉన్నా ఈక్వేషన్స్ మార్చే ఆలోచనలో ఉన్నారట గులాబీ బాస్. కేకే విషయం కట్ చేస్తే మిగిలిన 2 రాజ్యసభ సీటు కోసం మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాసీ పెట్టుకున్నారు. మాజీ మంత్రి నాయని రాజ్యసభలో తనకు అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. మొదటి నుంచి కేసీఆర్ కు వెన్నంటి ఉండడంతో ఈ దఫా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం, తన అల్లుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా తనకు రాజ్యసభ సీటు ఇస్తారనే హోప్తో ఉన్నారు నాయని. అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటున్నారు కొందరు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే పెద్దల సభపై హామీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్న, నువ్వు రాజ్యసభకు వెళ్తున్నావు, రెడీ అవ్వు అని కేటీఆర్ పొంగులేటికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి ఖాయమని ప్రచారం జరుగుతోంది. అయితే బీసీ వర్గానికి చెందిన కేకేను కాదని, 2 సీట్లను జనరల్ వర్గాలకు కేటాయిస్తే కేడర్కు తప్పుడు సంకేతాలు వెళతాయనే మరో వాదనలు పార్టీలు వినిపిస్తోంది. కానీ ఇప్పటికే బీసీ సామాజిక వర్గం నుండి బండ ప్రకాష్ ముదిరాజ్ బడుగుల లింగయ్య యాదవ్లకు అవకాశం కల్పించారు. ఇలా అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే కవిత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను కేసీఆర్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేస్తే తప్ప ఇద్దరు మాజీలు మరోసారి పార్లమెంట్ మెట్లెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.